మరి పద, ఈ విషయం పల్లవికి చెప్పి పల్లవి మనమేవరం సార్ మొగుడు పిల్లల మధ్యలో ఈ ప్రాబ్లం మంది కాదు సార్. ఉండమ్మా, అరుణ్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. లేదు నాన్న, తను బయట తినేసే ఉంటాడు, మీరు తినండి. బ్రదరు, టయానికి వచ్చారు, రెండు భోజనతుడు కానీ. నేను బయట తినేసాను. ఏంటమ్మా ఇది, అరుణ్ పద్ధతి ఏం బాగాలేదు, పైగా ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడంట. పల్లవి, మామయ్యకి మొత్తం విషయాలనే తెలుసు. నువ్వు ఉమా ప్రేమించుకున్నారన్న సంగతి కూడా మాకు తెలుసు. నా మాట విని అరుణ్కి డివోర్స్ ఇచ్చే, ఉమాని పెళ్లి చేసుకో. ఏమయ్యా ఉమా, నీకు ఓకేనా? నాకెప్పుడో ఓకే సార్. పల్లవేదో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టుంది. అరుణ్కి ఇంకా తన మీద ప్రేమ ఉందనుకుంటుంది. నిజంగా ప్రేమించినోడైతే తను ప్రేమించినోడు తీసుకొచ్చి 10 రోజులు ఇంట్లో పెట్టుకుంటాడా? నిజంగా ప్రేమించినోడైతే మమ్మల్ని ఒక్కరోజు కూడా అనుమానించకుండా ఉంటాడా? ఇంట్రెస్ట్ లేదు సార్, ప్రేమ లేదు. అంటే ఏంటి సార్, తనకి పల్లవ అవసరం లేదనా, పల్లవని అనుమానించాల్సిన అవసరం లేదనా? కన్ఫ్యూజ్ అయినట్టున్నా. ఇదంతా కాదు సార్, నేను రెడీ. తనకు ఓకే అయితే నాకు ఓకే. నాకు ఓకే. నేను చెప్పేది విను, అరుణ్ నీకు కరెక్ట్ కాదు. కలిసి ఉండి గొడవలు పడడం కంటే విడిపోయి సంతోషంగా ఉండడమే మంచిది. ఏమయ్యా ఉమా, కరెక్ట్ సార్. అయినా మీ జనరేషన్కి విడిపోవడం పెద్ద ఇష్యూ ఏం కాదు కదమ్మా. నువ్వు ఊమాను, మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఏమప్ప, ఎక్కడికి వెళ్తున్నావు? చూసారా, ఇదే సార్ లైఫ్. ప్రేమకి పెళ్లితో పని లేదు, కానీ పెళ్లికి ప్రేమ అవసరం సార్. ప్రేమించిన అమ్మాయి జీవితం బాగుండాలి, తన ఫ్యామిలీ బాగుండాలనుకున్నావు చూడు, నీ ప్రేమలో నిజాయితీ ఉందమ్మా. నా ప్రేమే ఉంది సార్. పెళ్ళైపోగానే ప్రేమించిన వాళ్ళు ఉన్నారో పోయారో పట్టించుకొని ఈ రోజుల్లో నా లైఫ్ బాగుండాలని పల్లవి, క్రిస్టి లైఫ్ బాగుండాలని అరుణ్, వాళ్ళ ఆలోచన ముందు నా ప్రేమ ఎంత సార్. ఒక జ్ఞాపకం అంతా. ఇక్కడికి రాకముందు నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను సార్. అది వెతుక్కుంటే నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి పల్లవి అరుణ్ చూసి తర్వాత అర్థమైంది, మన లైఫ్ ఎప్పుడు మనతోనే ఉంటుంది సార్.
తను ఎక్కడెక్కడో ఎదుక్కోకర్లే. పల్లవిలాగా దాన్ని యాక్సెప్ట్ చేస్తే చాలు, లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా తయారవుతుంది సార్. లైఫ్ మనకి బోల్డ్ అని ఛాన్స్ ఇస్తుంది, మనం దానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి. నేను ఇస్తాను సార్. ఉమా ఎక్కడికి? ఇదంతా నాకు అర్థమైంది సార్. లోపల ఉన్న ఉమామేశ్వరకు అర్థం ఎలా చెప్పాలి? ఒక 10 మినిట్స్ ఇస్తే సెట్ అయిపోతాడు సార్. పల్లవి, నిన్ను మాట అడుగుదాం అనుకుంటున్నానే. ఏంటమ్మా? మన సుగ్న చెల్లి వాళ్ళ కూతురు రాజి ఉంది కదా. అవును. తనని ఉమాకిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు? ఉమాక ఒక మంద అలవాట్లేదు, ఏ లవ్ స్టోరీస్ లేవు, బంగారం లాంటి అబ్బాయి. ఏంటి? బాగుంటుంది. హాయ్ మా, నువ్వు వస్తావు అనుకోలేదు. పండుగ అంటే ఫ్యామిలీతోనే గడపాలి కదా భయ్యా, మీరు తప్ప ఎవరు లేరు ఇక్కడ. వెళ్ళమ్మా. వద్దులే బాసు, మీ లేడీస్ ఎవరు మా దగ్గర రారు, నాకు అర్థమైపోయింది. ఇంకేంటమ్మా సార్? పప్పన ఎప్పుడు పెట్టిస్తావు? అదే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావని తీసుకో. మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ఉంది, చాలా బాగుంటుంది. మొన్న ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయింది, వైజాగ్ అమ్మాయి, ఇంకా చాటింగ్ స్టేజ్లోనే ఉంది, ఈ వీకెండ్ కలుస్తున్నాం. ఏంటమ్మా చెప్పనే లేదు, అమ్మాయి బాగుంటుందా? దీపిక పడుకో. అంత బాగుంటుందా? ఎవరికి తెలుసు, ఆ ఫోటోయే పెట్టింది. కాదు, ఫేస్ చూడకుండా ఫేస్బుక్లో అలా ఎలా మరి? మనసులు కలవాలి కానీ చూసుకోవాలేంటి సార్? అవును సరే, ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు ప్రేమించుకుంటారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? పోనీ పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటాం సార్. చాలా గొప్ప మాట చెప్పావు. అయితే అమ్మాయి అబ్బాయి కనుక్కోండి. అయ్యో సార్, మీరు కొత్త డౌట్ పెట్టండి ఇప్పుడు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.